సదాశివపేట మండలం రేజింతల్ గ్రామానికి చెందిన ముక్కగల్ల వెన్నెల గత సంవత్సరం 7వ తరగతి చదివి బడి మానేసింది. తండ్రి యేసుదాసు సఫాయి కార్మికునుగా పనిచేస్తున్నారు. తల్లి ఏస్తారు వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. బాలికకు అనారోగ్య కారణం పేదరికం వల్ల చదువు విలువ తెలియకపోవడంతో బాలికను వ్యవసాయ కూలీగా పనిచేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి బాలిక ఇంటి వద్దకు వెళ్ళి 2009 విద్యా హక్కు చట్టం గురించి తెలిపి ఆ బాలికను స్థానిక కస్తూరిబా బాలికల విద్యాలయంలో 8వ తరగతిలో జాయిన్ చేసి విద్యార్థికి కావాల్సినటువంటి నోట్బుక్స్, పుస్తకాలు అలాగే హాస్టల్ వసతి కల్పించి విద్యార్థిని 8వ తరగతిలో జాయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అంజయ్య, కేజీబీవీ ఎస్ఓ లలిత, సిఆర్పి రాజేశ్వర్లు పాల్గొన్నారు. అదే చెప్పు, ఇబ్బంది వస్తుంది. మున్సిపాలిటీలో సఫాయిగా కొన్ని సామాగ్రీలు పనిచేస్తారు. ఏ గ్రామంలో మీకు ఎంత ఇస్తారు జీతం? మరి అమ్మాయికి చదివిపోయాలి కదా. కొన్ని ఇప్పుడన్నా మానేజ్ తీస్తావా? రెగ్యులర్ చదివిపిస్తావు కదా. ఇలా ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఆడుతుందమ్మా. ఇంటర్మీడియట్ దాకా కంటిన్యూ ఉండొచ్చు, లేదంటే 10th తర్వాత ఎంపీహెచ్ డబ్బులు ఒక కోర్స్ ఉంటుంది, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్. ఒకవేళ అది 2 ఏళ్ళు కింద కంప్లీట్ చేస్తే ఇమీడియట్గా నర్స్ జాబ్ వస్తుంది. అది కల్చరల్ పాస్ అది ఇక్కడ లేదని కుల్కల్లో ఉంది, కొల్లాపూర్లో ఉంది, జరాశయంలో ఉంది. అట్లా కనీసం ఇంటర్మీడియట్ దాకా చదవాలి. ఇంటర్ చదివి మంచి చదువుతావు ఇంకా మా ఇమీడియట్ మానేస్తావు. 10th క్లాస్ అని చదువు ఎంత చదువుతుంది? ఇంటర్ దాకా చదువు, ఇంకా అవుతాం కదా. ఎంత ఎంత చదువు అంత అవకాశం ఉంటే అంత చదువుతావు. డాక్టర్ డాక్టర్ ఈజీ కాదు, అంత ఈజీగా డాక్టర్ కాదు. బాగా చదివితేనే అవుతుంది, కానీ నువ్వు గిట్ట సంకల్పం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ అవుతావు. కష్టపడాలి, ఏది కూడా ఉత్సాహంగా వస్తా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.